కొత్త కాన్సెప్ట్తో వైసీపీ స్టార్ క్యాంపెయినర్లు రెడీ. ఏపీలో విపక్షం నుంచి చూస్తే చాలామంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని చెప్పాలి. ముందుగా టీడీపీ విషయం తీసుకుంటే చంద్రబాబుకు తోడుగా చిన్నబాబు లోకేష్ ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ పుణ్యమా అని ఆయన సతీమణి భువనేశ్వరి కూడా జనంలోకి వచ్చేశారు. అలా ఆమె కూడా ఈసారి ఎన్నికల ప్రచారంలోకి రావచ్చు. అదేవిధంగా నారా బ్రాహ్మణి కూడా చంద్రబాబు అరెస్ట్ జైలు నేపథ్యంలో ప్రజలతో కనెక్ట్ అయ్యారు. అలా ఆమె కూడా టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా ఉండవచ్చు. వీటికి మించి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటు ఉన్నారు. సో టీడీపీకి సకుటుంబ సపరివార సమేతంగా ప్రచారం చేయడానికి పెద్ద లిస్ట్ ఉంది. జనసేనకు పవన్ కళ్యాణ్ని మించిన స్టార్ వేరొకరు లేరు. ఆయనతో పాటు అన్న నాగబాబు ఇటు ఉంటారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి కూడా కొందరు ఈసారి జనసేన ప్రచారంలో పాల్గొనవచ్చని కూడా అంటున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్కి రాహుల్, ప్రియాంక స్టార్ క్యాంపెయినర్లుగా ఉంటారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా హస్తం పార్టీకి అతిపెద్ద ఆకర్షణ అవుతారు. బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు మోడీ, అమిత్ షా వంటి వారు కొందరు కేంద్ర మంత్రులు ఎన్నికల ప్రచారం చేస్తారు. మరి అధికార వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు ఎవరన్నది కీలకమైన ప్రశ్న. ఆ విధంగా చూస్తే జగన్ తప్ప ఎవరూ కనిపించడం లేదు. 2019 ఎన్నికలలో జగన్తో పాటు ఆయన సోదరి షర్మిల, అలాగే మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఏపీ నలుచెరుగుల వైసీపీ జెండాను రెపరెపలాడించారు. కానీ ఈసారి అలా జరిగే అవకాశం అయితే లేదు. వైఎస్ఆర్టీపీ పేరిట షర్మిల పార్టీని ఏర్పాటు చేశారు. ఇక విజయమ్మ వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. పైగా ఆయన సీఎం, కొన్ని పరిమితులకు లోబడి ప్రచారం చేయాల్సి ఉంటుంది. పాలన కూడా చూసుకోవాలి. మరి వైసీపీ తరఫున ఎవరు అంటే దాని మీదనే ఆ పార్టీ కసరత్తు చేస్తోందని అంటున్నారు. వైసీపీలో కొందరు ఫైర్ బ్రాండ్ నేతలు ఉన్నారు. వారు ఏపీ వ్యాప్తంగా జనాలకు తెలుసు. పైగా తమదైన మాటలతో అట్రాక్ట్ చేయగలరు. ప్రత్యర్థుల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కార్నర్ చేయగలరు. అలాంటి వారి జాబితాను ఇప్పుడు వైసీపీ సీరియస్గా పరిశీలిస్తోందని అంటున్నారు. వారిలో కొందరిని పూర్తిగా ఎన్నికల ప్రచారానికే వాడుకోవాలని చూస్తోందని అంటున్నారు. వారిని ఎన్నికల్లో పోటీ చేయించి కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం చేయకుండా ఏపీ వ్యాప్తంగా ప్రచారం చేయాలని చూస్తోందని అంటున్నారు. ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చాక వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలని వైసీపీ హైకమాండ్ ఆలోచిస్తోందని అంటున్నారు. అలాంటి ఫైర్ బ్రాండ్ లీడర్స్ జాబితాలో మహిళా నాయకులు కూడా ఉన్నారని అంటున్నారు. అలాగే ఇటీవలే వైసీపీ యువజన మహిళా విభాగాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో కూడా మంచి వాగ్దాటి ఉన్న వారిని ఎంపిక చేసింది. వారంతా కూడా వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం పెద్ద ఎత్తున చేస్తారని అంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే గడప గడపకు అంటూ వైసీపీ ఇంటింటి ప్రచారంలో ముందుంది. అలాగే కొందరు సీనియర్ నేతలకు పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించి ఆయా రీజియన్లో వారి చేత ప్రచారాలు చేయించాలని వ్యూహాలను రచిస్తోంది అని అంటున్నారు. అలాగే సామాజిక సమీకరణలు కూడా చూసుకుని మరీ ఆయన జిల్లాలలో ఎవరు ప్రచార బాధ్యతలు చూస్తే బాగుంటుందని కూడా వైసీపీ ఆలోచించి మరీ ఎంపిక చేయనుంది అని అంటున్నారు. మొత్తానికి ఈసారి వైసీపీ ప్రచార బాధ్యతలను వికేంద్రీకరించింది అని అంటున్నారు. టాప్ లెవెల్లో కాకుండా జిల్లా స్థాయి దాకా ప్రచార వ్యూహాలను ఖరారు చేయడం ద్వారా జనాలకు మరింత దగ్గర కావాలని అనుకుంటోంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత వైఎస్ జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రతి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గాలను టచ్ చేస్తారని, ఆ విధంగా వైసీపీ ప్రచార పర్వం వినూత్నంగా సాగుతుందని అంటున్నారు.